విశాఖ పాడేరు విశాఖ మన్యంలో జీవో నంబర్ 3 సుప్రీం కోర్టు కొట్టివేయడం పై నిరసనగా 48 గంటల బంద్ రెండో రోజు కొనసాగుతుంది. ఓపీజీఆర్ వ్యవస్థాపకుడు డిఎల్ఓ అదినిత జేఏసీ చైర్మన్ చెండా ఎలియా పిలుపుతో రెండు రోజులు మన్యం బంద్ అన్ని వర్గాల సహకారంతో విజయవంతమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార సముదాయాలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడడంతో జనజీవనం స్తంభించి జీవో నంబర్ 3 రక్షణకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ఏజెన్సీలో 100% ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు కేటాయించాలని రెండు రోజులు బంద్ చేపట్టిన జేఏసీ జీవో నెంబర్ 3 పై సుప్రీంకోర్టు పునరాలోచన చేసి న్యాయస్థానాలపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని లేని పక్షమున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జేఏసీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. అలాగే రెండో రోజు బంద్ లో భాగంగా రోడ్లపై వంట వార్పుతో నిరసన తెలుపుతూ హుక్కుంపేట మండలం ఒంటిపక్క గ్రామంలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. అడ్వైజర్ కమిటీ వెంటనే ఏర్పాటు చేసి గవర్నర్ తో వెంటనే ఆర్డర్స్ జారీ చేయాలని కోరుతున్నాము. ఈ విధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ఉద్యోగ సంఘాలు మరియు విద్యార్థి సంఘాలతో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడతాం అనేసి ధర్నా చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని గవర్నమెంట్ పూర్తిగా నిష్పక్షపాతంగా గిరిజన పట్ల ఉండాలని కోరుతూ ఆదివాసులు ఐక్యత.